హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకీస్ రైల్ ఇన్ఫో. మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నట్టుగా సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ లింగంపల్లి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి డిపార్ట్ అవుతుంది కదా. ఈ ట్రైన్ డిపార్ట్ అయిన తర్వాత కేవలం ఒక్క నిమిషానికి లింగంపల్లి ఉందానగర్ MMTS ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి డిపార్ట్ అయ్యింది. సహజంగా అయితే ఒక రైలు డిపార్ట్ అయిన తర్వాత ఆ రైలు నెక్స్ట్ స్టేషన్కు రీచ్ అయ్యే వరకు ఈ స్టేషన్లో ఉన్న రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కానీ ఇక్కడ కేవలం ఒక్క నిమిషం పూర్తవగానే మరో రైలుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా ఎందుకు సిగ్నల్ ఇచ్చారో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ మూమెంట్ని మేనేజ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్స్ని వాడుతుంది. దాంట్లో ఒకటి వచ్చేసి అబ్సల్యూట్ సిగ్నలింగ్ సిస్టమ్, రెండు వచ్చేసి ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్. అబ్సల్యూట్ సిగ్నలింగ్ సిస్టంలో సిగ్నల్స్ అన్నీ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, రెండు ట్రైన్స్ ఒకే స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉందనుకోండి, ఒక ట్రైన్ని పంపించి ఆ ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ క్రాస్ అయ్యాక మాత్రమే ఈ స్టేషన్ నుండి ఇంకొక ట్రైన్ని పంపిస్తారు. దీనివల్ల ట్రైన్స్ మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది. ట్రైన్స్ మూమెంట్ స్లోగా ఎందుకు ఉంటుందంటే, ఒక ట్రైన్ని ఒక స్టేషన్ నుండి పంపించాక నెక్స్ట్ స్టేషన్కి ఆ ట్రైన్ రీచ్ అవ్వడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. 5 నుండి 10 నిమిషాల తరువాత ఈ స్టేషన్లో ఉన్న వేరే ట్రైన్కి సిగ్నల్ క్లియర్ అవుతుంది. అబ్సల్యూట్ సిగ్నల్ సిస్టంలో ఒక రూల్ కూడా ఉంది, రెండు రైల్వే స్టేషన్స్ మధ్యన ఒక ట్రైన్ మాత్రమే అలో చేస్తారు. ఆ రూల్ వల్లే ట్రైన్ మూమెంట్ స్లోగా ఉంటుంది. అదే ఆటోమేటిక్ బ్లాకింగ్ సిస్టంలో అయితే ప్రతి కిలోమీటర్కు ఒక సిగ్నల్ ఉంటుంది. దీంట్లో సిగ్నల్స్ అన్నీ ఆటోమేటిక్గా మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా పనిచేస్తాయి. ఇవి సర్క్యూట్ బేస్డ్గా ఉంటాయి. దీంట్లో 4 టైప్ సిగ్నల్స్ ఉంటాయి. అవి వచ్చేసి రెడ్, గ్రీన్, డబుల్ ఎల్లో, సింగిల్ ఎల్లో. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టంలో కేవలం సిగ్నల్కి కిలోమీటర్ దూరం ఉండటం వలన ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుండి పంపించాక మరొక ట్రైన్కి సిగ్నల్ క్లియర్ అవ్వడానికి మొదటి ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ క్రాస్ అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సిగ్నల్ని దాటితే సరిపోతుంది, ఈ ట్రైన్కి సిగ్నల్ క్లియర్ అవుతుంది. ఈ వీడియోలో జరిగింది అదే. ట్రైన్ నెంబర్ 17205 సాయినగర్ షిరిడి టెర్మినస్ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయిన కేవలం 1 నిమిషానికి లింగంపల్లి ఉందానగర్ MMTS డిపార్ట్ అయ్యింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఎనేబుల్ చేయటం వల్ల ట్రైన్స్ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది మీరు ఎగ్జాంపుల్ ఈ వీడియోలో గమనిస్తున్నారు. ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టంలో 2 స్టేషన్స్ మధ్య 2-3 ట్రైన్స్ కూడా తిరిగే అలవెన్స్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైనా నాకు టైం దొరికితే మరొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ బేసిక్ వర్కింగ్ అయితే ఒక వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకా మా ఛానల్ గురించి ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్. మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూడడానికి వచ్చుంటే మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.